రీసెంట్ రోడ్ ఏరియాలో వచ్చాను అండ్ ఒక ప్లాన్ వేసాను. జనరల్గా నా యూట్యూబ్ ఛానల్ని చాలా మందికి రీచ్ అవ్వాలి. చాలా స్టిక్కరింగ్ అవుతుంది ఇక్కడ. రితిక్ ఎలా అనిపిస్తుంది నీకు? హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను నా కార్లో ఎప్పుడు ఎక్కడికి వచ్చానంటే బీసెంట్ రోడ్ ఏరియాలో వచ్చాను. అంటే బీసెంట్ రోడ్ నియర్ బైలో ఉంది. ఇదేమో నవరంగ్ టాకీస్ రోడ్ అంటారు ఇక్కడ. ఈ రోడ్లో ఎందుకు వచ్చానంటే నా కార్ ఉంది, ఈ కొత్త కార్ ఉంది కదా, ఈ కార్లో నేను ఒక ప్లాన్ వేసాను. జనరల్గా నా యూట్యూబ్ ఛానల్ని చాలామందికి రీచ్ అవ్వాలి, చాలామందికి తెలియదు నా ఛానల్ గురించి, కాబట్టి నేను ఒక ప్లాన్తో వచ్చాను. ఆ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, నా ఈ కార్ ఉంది కదా, సో ఇక్కడ నేను నా యూట్యూబ్ది అనేది బ్రాండింగ్ చేయాలనుకున్నాను నా పేరుది. సో ఇక్కడ నేను నా పేరు వేపిస్తాను, నా యూట్యూబ్లోకి నా ఛానల్ పేరు అనేది నేను ఇక్కడ స్టిక్కరింగ్ చేపిస్తాను. సో అందుకునే నేను ఇప్పుడు ఇక్కడ ఈ షాప్కి వచ్చాను. ఈ షాప్లో నేను ఇక్కడ స్టిక్కరింగ్ మొత్తం నా స్టిక్కరింగ్ అనేది ఇక్కడ చేపిస్తున్నా. సో ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తా ఎలా ఉందో. ఇదిగోండి మన ప్రింట్ ఇప్పుడు ఇక్కడ అవుతుంది. పేపర్ వేసారన్నా? పేపర్ వేసారా? ఇదిగోండి పేపర్ వేసారు, ఇక్కడ ప్రింటింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది మన ప్రింటింగ్ ప్రాసెస్. బాస్ చూసారా, భలే కట్ అవుతుంది, ఇక్కడ భలే కట్ చేస్తుంది బ్లేడ్ మాత్రం. ఇంకో మంచి విషయం మీకు చెప్పాలంటే, ఇలాగే నేను ఇక్కడ అన్నీ చదవగలుగుతున్నాను, నా ఐ సర్జరీ అయింది కదా, సో నేను ఇక్కడ అన్నీ చదివేస్తున్నాను. ఏదైనా రాసుంటే కలిజోడు లేకుండా అన్నీ చదివేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, బాగుంది ఇలా అయితే. ఇదిగోండి ఇప్పుడు మన స్టిక్కరింగ్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు పూర్తిగా చూపిస్తాను ఎలా కనిపిస్తుంది. గైస్ ఫైనల్లీ నా స్టిక్కరింగ్ కార్కి అయిపోయింది. ఇదిగోండి నా ఛానల్కి అనేది అడ్వర్టైజ్మెంట్ చేయాలి కదా, నేను ఎలా అన్నానంటే ఇలాగే ఉంది. ఇది కొంచెం చూడండి. సో ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది నా కార్ బ్యాక్ సైడ్? ఇప్పుడు నేను కార్ వెళ్తుంటే ప్రతి వాళ్ళు చూస్తే నాకు ఇలా వాళ్ళు కనపడుతుంది, అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఐడియా బాగుంది కదా ఇది. సో గైస్ మీరు చూసారు కదా, నేను స్టిక్కర్ అలా వేయించాను అక్కడ కార్లో. అండ్ ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరుతున్నాను, ఐ మీన్ ఇంటికి బయలుదేరిపోయాను, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. త్వరగా వెళ్ళి ఇంటికి దాని తర్వాత నేను మీకు కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, అది నేను మీతో డిస్కస్ చేస్తాను. విషయాలు రిలేటెడ్ టు నా బియర్డ్ అండ్ దాని తర్వాత నా ఐస్, ఆ రెండు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీతో నా బియర్డ్ అండ్ ఐస్ గురించి మీకు డిస్కషన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను నా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు నేనేమో డిన్నర్ ప్రిపేర్ చేసి కూర్చొని ఉన్నాను. ఓకే, సో నేను మీకు ఇవాళ రెండు విషయాలు చెప్పాలనుకున్నాను కదా. ఓకే, మొదటి విషయం ఏంటంటే నా కళ్ళు గురించి, రెండో విషయం నా బియర్డ్ గురించి. ఫస్ట్ కళ్ళు గురించి మాట్లాడదాం. కళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు ప్రపంచం మొత్తం క్లియర్ కనబడుతుంది. నేను టీవీ చూసినా, నేను ఇక్కడ బాల్కనీలో ఏదైనా బయట చూసినా, లేదంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నేను ఏ బోర్డు చదవాలన్నా నాకు అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే, అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను సర్జరీ చేయించాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఫైనల్లీ సర్జరీ చేయించేసాను. అండ్ ఒకవేళ మీరు నా సర్జరీ వీడియో చూడలేదంటే పైన ఐ కార్డ్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నా సర్జరీ వీడియో మొత్తం కనపడుతుంది. నేను ఏ టు జెడ్ నా సర్జరీ మొత్తం అక్కడ దానిలో చూపించేశాను. అండ్ నేను అసలు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఇప్పుడు కలిజోడు ఉన్న వాళ్ళకే ఈ బాధ అనేది అర్థం అవుతుంది. అంటే నాకు -3 అనేది నాకు సైట్ ఉంది. ఆ సైట్లో కూడా మనం ఏంటంటే చాలా విషయాలు అనేది మనం చూడలేము, చదవలేము, మనం చాలా ఇబ్బందులు అవుతాయి. కలిజోడు తీసామంటే నాకు దూరంది ఏం కనపడదు. నాకు ఎంత సైట్ ఉందంటే -3 అనేది పవర్. ఆ పవర్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ చేయండి, మీకు ఇప్పుడు ఇదంతా క్లియర్ కనపడుతున్నాయి కదా. ఓకే, ఇమాజిన్ చేయండి ఆ హౌస్ ఉంది. ఓకే, ఆ హౌస్ మీకు ఎంత క్లియర్గా కనపడుతున్నాయి, అక్కడ అన్నీ ఉన్న ఇల్లులన్నీ. ఇప్పుడు నేను జస్ట్ నా చేయి పెడతాను, జస్ట్ ఒకసారి వెనకాల చూడండి మీకు హౌస్ ఎలా కనపడుతున్నాయి. అన్ని బిల్డింగ్స్ అంత బ్లర్గా కనపడుతున్నాయి కదా, సో అదంతా అలా కనపడుతుంది నాకు. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉంది. సో ప్రజెంట్ నా ఐజ్ అనేది ఇలా ఉన్నాయి ఎగ్జాక్ట్గా. వావ్, ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎంత మంచిగా. సో అలా ఉంటుంది మనకి, ఎంత బ్లర్గా ఉంటుంది. ఆ బ్లర్ ఉండడం వల్ల అనేది మనకి ఏం అర్థం కాదు. చాలాసార్లు మనుషులు నా వైపు చూస్తున్నారా, ఎవరి వైపు చూస్తున్నారా అనేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఎంత క్లియర్గా ఉందంటే ఫుల్ క్లియర్. నేను అన్ని దూరం దాకా కూడా చూడగలుగుతున్నాను, అది వితౌట్ గ్లాసెస్. అండ్ అపాన్ దాట్ నేను కొన్నిసార్లు టీవీ కూడా చూస్తాను, రాత్రిపూట అన్కంఫర్టబుల్గా ఉండేది. అంటే మనం పడుకుంటే స్ట్రైట్గా పడుకోవాలి, రివర్స్గా పడుకోలేము. ప్లస్ మనం సైడ్లో ఇలా పడుకుంటే మన కలిజోడు అనేది తగులుతాయి. అంటే ఇప్పుడు నేను ఇలా పెట్టి ఇలా పడుకున్నాను అనుకోండి, నా కలిజోడు నాకు తగులుతాయి, నేను టీవీ చూడలేను. అదొకటి చాలా ఇబ్బంది అయ్యేది. సో చాలా కంఫర్ట్స్ ఉన్నాయి స్పెక్స్ లేకుండా. ఇప్పుడు టీవీ చూడడంలో కానీ ఏమైనా, ఏదైనా తిరగడంలో, చదవడంలో, ఏదైనా అన్ని కంఫర్ట్స్ ఫుల్. అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకు నేను ఇంత మాట్లాడుతున్నాను మీతో. సో చాలా సంతోషంగా ఉంది.
సర్జరీ అయిన తర్వాత. అండ్ ఇంకో సెకండ్ విషయం ఇప్పుడు మాట్లాడదాం నా బియర్డ్ గురించి. ఆ సర్జరీ అయిన తర్వాత నేను బియర్డ్ తీయలేకపోయాను. జనరల్గా డాక్టర్ అనేది నాకు చెప్పారు ఏంటంటే నేను ఫేస్ వాష్, హెడ్ వాష్ అనేది నేను ఒక 10 డేస్ దాకా చేయకూడదు అన్నారు. సో 10 డేస్ దాకా నేను హెడ్ వాష్ అసలు ఫేస్కి ఎక్కడ నేను నీళ్ళు వేయలేదు, నార్మల్గా వెట్ వైప్తో ఫేస్ క్లీన్ చేసేవాడిని. అండ్ అపోన్ దాట్ నేను ఆ టైంలో నిప్పిలో ఉన్నాను. ఆ నిప్పిలో ఉండడం వల్ల నేను గెడ్డం మొత్తం పెరిగిపోయింది. జనరల్గా ఏంటంటే గెడ్డం కొంచెం కూడా పెరిగితే నాకు ఇక్కడేమో బాగా గుచ్చుకునేది గెడ్డం మొత్తం నాకు. కానీ ఆ నిప్పి వల్ల నాకు ఏం తెలియలేదు, అంటే ఆ గుచ్చుకోవడం కానీ అలాంటివి ఏం తెలియల. ఆ 10 రోజులు దాటిపోయినాయి అలాగే అండ్ గెడ్డం వచ్చేసింది. నేను ఎప్పటి నుంచో అది కూడా అనుకున్నాను గెడ్డం పెంచాలి, నేను పెంచేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఒక ఫోటో ఉంది, నా వాల్పేపర్ డిపి ఉంది. సో ఈ డిపి ఉంది పైన చూస్తున్నారు కదా, ఈ ఫోటో అనేది దీంట్లో నాకు గెడ్డం ఉంది బాగా. ఇది నేను మనాలిలో ఐ థింక్ 22 డిసెంబర్లో నేను వెళ్ళాను మనాలికి, అప్పుడుది నా ఈ ఫోటో. ఆ టైంలో అనేది నేను ఇలా గెడ్డం బాగా ఉండేది నాకు, నాకు నచ్చేది. చాలామంది నాకు చెప్తారు కూడా మళ్ళీ గెడ్డం పెంచు అందుకని ఇప్పుడు నేను పెంచేసిన గెడ్డం. సో ఇది నా గెడ్డం రీజన్ చెప్పాలంటే నేను గెడ్డం బాగా గెడ్డం చెప్పేస్తున్నాను నేను గైస్. కానీ ఇంకొక విషయం మీకు చెప్తాను, చాలా సర్ప్రైజింగ్ ఒకటి ఉంది. నేను ఒక మంచి వీడియోతో వస్తాను ఈ వీక్లోనే. నేను ఒక ప్లాన్ వేసాను, విజయవాడ బయటకు వెళ్తాను, అది కూడా బై రోడ్ వెళ్తా. అది మొత్తం నేను ఇవాళ కాదు మీకు చెప్పను, జస్ట్ మీకు స్మాల్ హింట్ ఇచ్చాను. ఆ ప్లేస్ ఏంటనేది మీరు ఒకవేళ గెస్ట్ చేయగలిగితే నేను మిమ్మల్ని మెన్షన్ చేస్తాను వీడియోలో ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేశారు. సో మీరు కింద కమెంట్ చేయండి నేను ఏ ప్లేస్ వెళ్ళబోతున్నాను మీకు తెలుసుంటే కింద కమెంట్ చేసి చెప్పండి. రైట్ ఆన్సర్స్ ఇచ్చిన వారికి నేను డెఫినెట్లీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. బిఫోర్గానే మీరు కింద నా కమెంట్ డౌన్ చేయండి నేను ఏ ప్లేస్ వెళ్ళబోతున్నాను ఈ వారంలో నేను వెళ్తున్నాను. సో కమెంట్ చేసి చెప్పండి ఏ ప్లేస్ అది, గెస్ట్ చేయండి ఒకసారి. అక్కడ నేను ఎందుకు వెళ్తున్నాను, ఏంటి రీజన్ అండ్ ఎలా ఏంటి అనేది మొత్తం నేను ఆ ట్రిప్ గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరితో వెళ్తున్నాను కూడా అది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం సస్పెన్స్ ఉంచుదాం. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 వీక్ కూడా లేదు, జస్ట్ 5 డేస్ మిగిలినాయి. ఇంకా 5 డేస్లో నేను బయలుదేరిపోతున్నాను. ఆ బ్లాగ్ అనేది ఇప్పటి నుంచి నేను మొత్తం మీకు ఎక్సైటింగ్ పెడతాను. జస్ట్ వెయిట్ ఫర్ 5 డేస్. ఈ 5 డేస్లో కూడా నేను మీకు కొన్ని విషయాలు ఇంకా అన్నీ చూపించిపోతాను. సో 5 రోజులు వెయిట్ చేయండి, దాని తర్వాత మంచి కంటెంట్తో కూడా వస్తాను. ఇంకా రేపు కూడా ఒక ప్లాన్ ఉంది. సో అలా కంటిన్యూ చేద్దాం. కొన్ని ప్లాన్స్ నేను ఆలోచించాను, సెట్ చేశాను, దాని అకార్డింగ్లీ నేను రన్ చేస్తున్నాను. ఒకవేళ అవుతే బాగుంటుంది. సో లెట్స్ సీ. ఓకే, ఇంకొకసారి నేను మీకు చూపిస్తాను నా ఐ సైట్ ఎంత బాగుందో. జస్ట్ ఇక్కడ ఇంత దూరం నుండి జస్ట్ ఇలా చదువుదాం. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను చదవగలుగుతున్నాను. బ్రయాన్ క్రావిట్స్ గూగుల్ ఫీచర్డ్ ఫొటోస్ అని అక్కడ రాస్తుంది. ఎగ్జాక్ట్గా ఇది కొంచెం చూడండి చూడండి, బ్రయాన్ క్రావిట్స్ ఏదో రాస్తుంది గూగుల్ ఫీచర్డ్ ఫొటోస్. సో నేను కరెక్ట్గా చదివాను కదా. 806 అనేది పెద్దగా ఉన్నాయి అక్షరాలు, కానీ దాని కింద లెటర్స్ అనేది చిన్నగా ఉన్నాయి కాబట్టి అవే చదివేసి చూపించాను మీకు. సో చూసారా నేను ఎంత క్లియర్గా చదవగలుగుతున్నాను. నాకు ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎంత నాకు హ్యాపీగా ఉంది నేను అన్నీ చదవగలుగుతాను ఇంత దూరం నుండి కూడా. ఇప్పుడు నేను ఇంటి నుంచి బయలుదేరాను. ఓకే, మీరు నా కళ్ళు చూసిన నీళ్ళు వస్తున్నాయి, నేను ఏడవట్లేదు దాని అర్థం. అదేంటంటే ఐ డ్రాప్స్ వేసాను, ఐ డ్రాప్స్ ఇంకా నాకు ఇచ్చారు, నేను అది కంటిన్యూ చేస్తున్నాను. రేపు మళ్ళీ డాక్టర్ దగ్గర విజిట్ ఉంది. సో మళ్ళీ రేపు ఒకసారి హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ ఒకసారి ఐ చెకప్ చేస్తారు. జస్ట్ అంటే నార్మల్ చెకప్ే, సీరియస్ ఏం లేదు, మన ప్రాబ్లం ఏం లేదు. డ్రాప్స్ తగ్గిస్తారు. ఇంకా డోస్ ఆల్రెడీ 4 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 2 డ్రాప్స్కి పడిపోయినాయి. మేబీ రేపు ఏమో తీసేస్తారు ఎవరు అనుకుంటున్నాను. అండ్ అలాగే నా ఫ్రెండ్ రితిక్ ఫ్రెండ్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు ఇక్కడ, ఐ మీన్ వస్తున్నాడు. ఏంటంటే నా కార్ స్టిక్కరింగ్ ఉంది కదా, ఆ స్టిక్కరింగ్ ఎలా చేయించానని చూస్తాడంట. ఆల్రెడీ వాట్సాప్లో ఫోటో పెట్టాను, వాడు నచ్చింది బాగా. సో లైవ్ ఇప్పుడు చూస్తా అన్నాడు. సో దానికోసం ఇప్పుడు వస్తున్నాను నా ఇంటికి. సో ఇప్పుడు మన రితిక్ ఫ్రెండ్ అనేది వచ్చేసాడు. ఏంటి రితిక్, ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది, బాగా ఇచ్చాడు. బాగుంది కదా, ఎంత క్లియర్ కనపడుతుంది కదా. అవుట్లైన్ ఆల్సో ఇస్ నైస్. అంటే ఇప్పుడు వెళ్ళేవాడు ప్రతి ఒక్కడు ఇలా చూస్తూ ఉంటాడు. సబ్స్క్రైబ్ చేస్తారా? సబ్స్క్రైబ్ చే, 100లో ఒక మనిషి చూసినా చాలు బ్రదర్. వస్తారు, చేస్తారు. 100లు చూసినా పీపుల్ క్యూరియస్ గా ఉంటారు, ఓ ఇది యూట్యూబర్ ఎవరతనని చెప్పని ఆబ్వియస్ గా సెర్చ్ చేస్తారు. అసలు ఈ ఐడియా చెప్పాలంటే రితికే నాకు ఇచ్చాడు. సో అలాగే ఇంకా నేను చెప్పిన తర్వాత నేను ఏపిచ్చేసేద్దామని అలా డిసైడ్ అయిపోయి ఏపిచ్చేసాను. ఇవాళ లాస్ట్ వీకే చెప్పాడు నాకు. అవును, ఇంకా దాని తర్వాత అలాగే జస్ట్ నేను రితికి వెళ్ళి రైడ్ కూడా వేసి వచ్చాము. నీకు అసలు అనిపించింది ఎవరైనా చూసారని? చూసారు ఆబ్వియస్గా, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాం కదా, అక్కడ మంగళగిరి లోపల, మంగళగిరి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కుర్రోళ్ళు ఉన్నారు, మన మ్యూజిక్ కూడా లౌడ్గా పెట్టుకొని వెళ్ళాం కదా, చూసారు.
అలా ఉంటుంది. అందుకనే సో అదే చెప్తాను కదా, ఒక 100 మెంబర్స్లో 1% చూసినా అలాగే మన కార్ తిరుగుతూ ఉంటుంది కదా, ఒక్కొక్క డైలీ ఒక 10 మంది చూసినా మనకి చాలా బెనిఫిటే కదా. నా బ్లాగ్స్ చూస్తారు అలాగే. నేను ఇప్పుడు ఎలాగో కార్ ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, సో ఇప్పుడు రాత్రి ఛార్జింగ్ పెట్టేద్దాం. ఛార్జింగ్ పెట్టేసి దాని తర్వాత రేపు ఎలాగో ఫుల్ ట్రావెలింగ్ ఉంది, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడితో కలవాలి, ప్లస్ హాస్పిటల్ ఒకసారి అండ్ జస్ట్ ఐ చెకప్ కోసం సరే వెళ్ళాలి. సో దానివల్ల రేపు ట్రావెలింగ్ నాకు ఎక్కువ ఉంది. జనరల్గా నేను ఒక రోజులో 80 కిలోమీటర్ అయితే యావరేజ్గా మీరు వేసుకోవచ్చు, 80 కిలోమీటర్స్ డైలీ నేను ట్రావెలింగ్ చేస్తాను కార్ వేసుకొని. అయితే నేను 3 రోజులకు ఒకసారి కార్ ఛార్జింగ్ చేస్తాను. అయితే నాకు ఇప్పుడు 3rd డే వాళ్ళు మళ్ళీ ఛార్జింగ్ పెడతాను ఆ కార్ని. ఇది మన సెటప్ మొత్తం ఇది, అలా ఛార్జింగ్ది జస్ట్ సింపుల్. అదే మళ్ళీ చిన్న ఛార్జర్ కదా, సో దానివల్ల మనకి జస్ట్ 3-పిన్ ప్లగ్ ఇలా ఇచ్చాడు కంపెనీ వాడు. ఆన్ చేసి ఇంకా అక్కడ ఈ బాక్స్ మూసి లాక్ వేసేయచ్చు అండ్ ఇప్పుడు ఇక్కడ ఛార్జర్ అనేది కనెక్ట్ చేసేయడం అంతే. ఆన్ చేసాం, ఇదిగోండి ఇక్కడ కూడా ఇది ఆన్ అయిపోయింది. 1, 2, 1, 3 3 లైట్లు వచ్చేసినాయి. 3rd లైట్ బ్లింక్ అవుతుందంటే ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. సో అది మన కార్ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఇవాల్టి బ్లాగ్ అదే మీరు చూసారు కదా. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. కుదిరినంత మీకు ఎంత కుదిరితే అంత మీ ఫ్రెండ్స్ని షేర్ చేసి నా వీడియోస్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మనం రేపు కలుద్దాం.